పడాలండి? పునర్జన్మ న విద్యతే. ఇదే సూత్రం ఇంకో చోట ఉందండి, శ్రీశైలే శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. అందరం మనం వెళ్ళాం శ్రీశైలం, శిఖర దర్శనం చేసాం, ఆలయ శిఖర దర్శనం. రెండు పద్ధతుల్లో చేస్తారు. అక్కడ ఒక కూపం బావి ఉంటుంది, ఆ బావిలో ఆ శిఖర ప్రతిబింబాన్ని చూస్తారు అదో పద్ధతి. అలాగే పక్కన ఒక కొండ శిఖరం ఉంటుంది, ఆ కొండ మీద ఎక్కి అక్కడి నుంచి చూసే ప్రయత్నం చేస్తారు. అక్కడ ఒక నంది విగ్రహం ఉంటుంది, నంది కొమ్మరులను చూస్తారు. సరే ఇది ఎంత కర్మ మార్గం, భౌతికమైన పద్ధతి. సరే ఏదైనా ఏమిటయా, శ్రీశైల శిఖర దర్శనం కలిగితే. శ్రీశైల శిఖరం మీద ఎవరున్నారు? ఏదో భ్రమరాంబ మల్లికార్జునులు ఉన్నారు. ఏమిటి భ్రమరాంబ? భ్రామరీ శక్తి. ఏమిటా భ్రామరీ శక్తి? హంస. ఆ భ్రామరీ శక్తి ఏమిటండి? హంస. అంతకుమించి వేరేం లేదు. మనలో ఉందా లేదా హంస? ఉంది. ఈ ప్రపంచం అంతా ఉందా లేదా? ఉంది. సకల జీవరాశులలో ప్రాణమనే హంస ఉందా లేదా? ఉంటేనే కదండి జీవైంది. ప్రాణమనే శక్తి లేకపోతే అది ప్రకటితంగానో అప్రకటితంగానో ఉందా లేదా? జీవము అంటేనే ప్రాణమని కదా అర్థం, రెండింటికి అభేదం. కాబట్టి ఆ ప్రాణం ఎక్కడెక్కడైతే ఉందో, ఆ జీవం ఎక్కడెక్కడైతే ఉందో అక్కడంతా ఆ భ్రామరీ శక్తి. గట్టిగా మాట్లాడితే ఎక్కడెక్కడైతే కదలిక ఉందో ఆ కదలిక అంతా భ్రామరీ శక్తి. మనలో ఏవేవైతే కదులుతున్నాయో ఆ కదలికలన్నీ భ్రామరీ శక్తి. ఏమండి అంతా కదలిక అంతా అమ్మవారంటే అయ్యవారు ఏమైపోయినట్టండి? ఉన్నట్ట లేనట్ట? ఆయన కదలడు అయ్యా బాబు. ఆయన పైన ఒకటే పని. ఏమిటా పని? కదలడు. తా కదలడట పరమశివుడు. అంతే, తా కదలడట పరమశివుడు. అదే అయ్యవారు అయ్యా బాబు. కాబట్టి మనం దర్శనం చేసామా చేయలేదా? చేసాం. ఇంకా ఏంటంటే విశేషం, స్పర్శ దర్శనం కూడా చేసామండి. ఓహో, ఏమిటి వచ్చింది? ఏమిటి స్పర్శ దర్శనం అంటే? వెళ్ళి తలకాయ కొట్టుకోవడం. కొట్టుకోవడం కాదు, నీ శిరస్సు నా శిరస్సు ఒకే స్థితిలో ఉన్నాయి అని విన్నవించుకోవడం. మనలో పరమశివతత్వం ఎక్కడ ఉంటుందండి? కాళ్ళలో ఉంటుందా శిరస్సులో ఉంటుందా? అంతేనా? కాబట్టి ఈ శిరస్సు వీళ్ళు అక్కడ ఉన్న పరమశివుడికి తగిలించడం అనేవంటి అనుచాన సాంప్రదాయం ద్వారా నీకు నాకు భేదం లేదయ్యా అని తెలియజేసుకోడు. అదేగా ఇక్కడ కూడా పరమాత్మ అంటున్నాడు, నన్ను తెలుసుకున్నవాడవైతే, నా స్థితిలోనే ఉన్నవాడవైతే, నా నిర్ణయమే కనుక నీకు కలిగితే, నిశ్చయాత్మ జ్ఞానం కలిగితే ఏం జరుగుతుంది? మాముపేత్యతుకముంతే. నీకు నాకు తేడా ఎక్కడుందయ్యా? నీకు నాకు భేదం లేదు. అప్పుడేమయ్యావు? పునర్జన్మ న విద్యతే. ఆ పరమశివుడికి నీకు ఎప్పుడైతే భేదం లేదో, ఆ పరశివతత్వానికి నీకు ఆ భేదం ఎప్పుడైతే నిర్ణయం అయిందో, అప్పుడు ఎవరయ్యా పుట్టేది? ఎందుకని? పుట్టాలంటే ఒక అర్థం ఉండాలి కదా. ఆ అర్థం ఉంటేనే కదా పుట్టేది. ప్రతిబింబం అంటే పుట్టేది ఎప్పుడు? ఏమిటి ప్రతిబింబమా బింబమా? ప్రతిబింబమే పుడుతూ పోతూ ఉంటుంది, బింబానికి చావు పుట్టుకలు లేవు. అర్థమైందండి? కాబట్టి పరశివతత్వమైనటువంటి బింబస్థితిలో ఉంటే అప్పుడు అక్కడ ఏమైపోయింది? ప్రతిబింబాలు పుట్టినా పోయినా అసలు పుట్టడం పోవడం లేదురా నాయన అనే స్థితికి నిర్ణయం పొందుతాడు, కాలాతీతుడు అవుతాడు. కాబట్టి కాలచక్రాన్ని దాటినటువంటి వాళ్ళు మాత్రమే అచల స్థితి పొందినవారు. కర్మచక్ర పరిధిలోనే మాట్లాడుకుని నాకు జన్మ లేదండి అంటే చాలదు. తప్పక కాలచక్రాన్ని దాటినటువంటి వారై కాలాయ నమః, కాలాతీతాయ నమః, కాలదర్పదమనాయ నమః, కాలకాలాయ నమః. ఇలాగా కాలస్వరూపమైనటువంటి ఆ స్థితిని మనం అధిగమించి ఆ బ్రహ్మభువనాల్లోక్యా పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. కాబట్టి మానవ జీవితానికి లక్ష్యం, నిన్నేమంటారంటే లక్ష్యవాక్యం. ఇందాకటి వాక్యం ఏంటండి? ఆప్తవాక్యం. దాని ఏమంటారండి? ఆప్తవాక్యం. మీ జీవితంలో ఎప్పుడైనా ప్రశ్న వచ్చిందంటే నేను ఎందుకు పుట్టాను వస్తున్నారా అదా ఇప్పుడు ఒకప్పుడు? ముఖ్యంగా బాగా దుఃఖం వచ్చినప్పుడు వస్తుంది, బాగా కష్టం వచ్చినప్పుడు వస్తుంది. ఎందుకు పుట్టాను నేను? ఆ బ్రహ్మభువనాల్లోక పునరావర్తినో అర్జున
మాం ఉపేత్య దుఃఖం తేయ పునర్జన్మన విద్యతే. అనేక మంది ఉన్నారండి మన సత్సంగ సభ్యులు. ఏమిటండి అప్పుడెప్పుడో 8 ఏళ్ళకో 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో పెళ్లి చేసేసారు, ఏమి తెలియనప్పుడే వాడిని కట్టుకో అన్నారు, కట్టేశారు, పంపించేశారు. వచ్చిన తర్వాత అంతా ఈ సంసారం ఎదటమే సరిపోయింది. పిల్లల్ని కనడం, వాళ్ళని పెంచి పెద్ద చేయడం, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం, వాళ్ళకి పిల్లలు పుట్టడం, వాళ్ళని పెంచడం, మళ్ళీ వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వడం, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం, మళ్ళీ వాళ్ళకి 4 తరాలు ఇదే ఉద్యోగం. ఏంటండి దీనికోసమే పుట్టానని నేను ఏమన్నా అనిపిస్తుంది. విసుగు వచ్చేసిందండి ఈ సంసార సాగరం అంటే విసుగు వచ్చేసింది. ఎప్పుడు? 95 ఏళ్ళకి. 95 ఏళ్ళకి విసుగు వస్తే ఏం చేద్దాం ఇప్పుడు? సరిపోతుందా విసుగు? చాలు. ఇప్పుడు మనలో చాలా అంశాలలో మనం ఎక్కడ ఆగిపోయాం? విసుగు దగ్గరే ఆగిపోయాం. విసుగు విరక్తి అవ్వాలి, విరక్తి వైరాగ్యం అవ్వాలి, వైరాగ్యం జ్ఞానం అవ్వాలి. బాగా గుర్తుపెట్టుకోండి. నాకు అనుభవం రాలేదండి అన్న వాళ్ళందరూ మీరే స్థాయిలో ఉండిపోతున్నారు. విసుగు విరక్తి ఈ మధ్యలోనే ఉండిపోతున్నారు. అప్పుడు మరి వాటన్నింటినీ ఏం చేయాలి? వైరాగ్య దృష్టితో. వైరాగ్యం లేకుండా జ్ఞానం రాదు, సందేహం లేదు అందులో. ఏ కోశంలో అయినా సరే, ఏ క్షణంలో అయినా సరే, ఏ విషయంలో అయినా సరే, 3 చెప్పారు మళ్ళా, ఏం చెప్పారు? ఏ కోశంలో అయినా సరే, ఏ క్షణంలో అయినా సరే, ఏ విషయంలో అయినా సరే, నీకు వైరాగ్యం కనుక లేకపోయినట్లయితే జ్ఞానం రాదు, నిర్ణయం కాదు. ఇదితోనండి చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నానండి, నిర్ణయం అవ్వట్లేదు. చాలా కాలం నుంచి ప్రయత్నించడం ఎందుకు? ఆకాశంలో సూర్యుడు ఉన్నాడని చాలా కాలం నుంచి ప్రయత్నం చేయాలా? కళ్ళు తెరి చూస్తే కనబడతాడు, అంతేనండి. ఒక 100 సంవత్సరాలు ట్రై చేస్తే కానీ ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తున్నాడని నాకు తెలియలేదండి అన్నారు అనుకోండి, ఏం చెప్తారు? ఎక్కడికి వెళ్ళి చూసావునైనా అని అడగలరు. ఆకాశంలో సూర్యుడు ప్రత్యక్షంగా కనబడుతున్నాడు, పరమాత్మ ప్రత్యక్షంగా ఉన్నాడు, పరబ్రహ్మ ప్రత్యక్షంగా ఉన్నాడు. నువ్వేమి గొర్ర వదలకోవాల్సిన అవసరం లేదు. అచలం కదలకుండా ఎదుర్కొన్నా ఉంది. పట్టభయలు అనేది కళ్ళ ఎదుర్కొన్నా ఉంది. ఏం దానికోసం బుర్ర వదలకునే పని లేదు. బుర్ర వదలకొట్టుకోవడం అంతా దేనికోసం? నువ్వు ఏర్పరచుకున్న భ్రాంతిమయ ప్రపంచం లేనిదని చెప్పడం కోసం అంతే. అందుకని చిట్ట చివరి అచల సిద్ధాంత నిర్ణయానికి వచ్చేటప్పటికి వీటన్నింటినీ కాదంట, ఇవన్నీ చల్లవెండక, ఈ నడక సరిపోలేక. కానీ మొదట్లో అక్షరాభ్యాసంలో అవసరమా కాదా? అసలు ఏమిటో తెలియ ఏబిసిడి తెలియదు, తూర్పు ఏదో పడమరేదో తెలియని వాడికి ఆది మధ్యాంతరహితుడు నీవని చెప్పామనుకో, ఏమైపోతాడు వాడు? మన పిల్లవాడికి తూర్పు ఎక్కడో తెలుసా? తూర్పు పెట్టరా అంటే దిక్కులు చూస్తూ ఉంటాడు ఏటో. ఇప్పుడు ఈ దిక్కులు చూసేవాడిని నువ్వు దిగంబరుడవు, ఆది మధ్యాంతరహితుడవు అన్నావు అనుకోండి, వాడేమవ్వాలి ఇప్పుడు? ఏమైపోతాడు? అటు ఇటు కాకుండా చెడిపోతాడు. అట్టా చెప్పకూడదు, అట్టా చెప్పకూడదు అని చెప్తున్నారు. అందుకని గురువుగారు ఎప్పుడైనా కానీ మీరు ఎవరి దగ్గరికైనా అనుభవ జ్ఞానం ఉన్న గురువుగారి దగ్గరికి వెళ్ళారనుకోండి, గమనిస్తారు. విసుగు స్థాయిలో ఉన్నావా, విరక్తి స్థాయిలో ఉన్నావా, వైరాగ్య స్థితిలో ఉన్నావా, జ్ఞానం నిర్ణయమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలా గమనిస్తారండి మీకు? మా లోపల మీరు ఎలా దూరుతారు? ఏం దూరక్కర్లేదు, ఊరకు అలా చూస్తే కనబడిపోతుంటావు. వ్యక్తిలో నుంచి ఈ లక్షణాలు విరజిమ్మబడుతూ ఉంటాయి. ఎలా అయితే సూర్యునిలో నుంచి ప్రకాశం, చంద్రునిలో నుంచి ప్రకాశం విరజిమ్మబడుతూ ఉంటాయో, నీ ప్రకాశమే చెప్తుంది నువ్వు ఎలా ఉన్నావు. ఏ గురువు గారైనా నిన్ను ఆకర్షించాడు అనుకోండి, సాధారణంగా అందరు గురువులు ఆకర్షిస్తారా? ప్రపంచంలో అనేక మంది మహానుభావులు, మహాత్ములు చాలామంది ఉంటారు. నీకు గురువు అని ఎప్పుడు తోస్తుందట? అంటే ఆయన యొక్క జ్ఞాన ప్రకాశం చేత, ఆయనలో నుంచి ఆ బ్రహ్మకళలు అలా విరజిమ్మబడుతూ ఉంటాయి. ఆ బ్రహ్మకళ చేత ఆకర్షించబడతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ ఆ పరము నిర్ణయమైన వాళ్ళు మసిబుగ్గులు వలె ఉంటారు. బా, ఏం కళకళ్ళు ఆడిపోతున్నాడో మా గురువు గారు. ఎప్పుడో రేపొద్దున మసిబుగ్గులాగా అవుతాడు. ఎందుకని? ఈ బ్రహ్మకళ అప్పుడు ఉండదు. నిష్కళ పునర్జన్మన విద్యతే. ఆయన కాలచక్రంలో కూడా తిరిగి రాని స్థితికి చేరుకున్నాడు. చూడండి ఇక్కడ 2 బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ ఎలా ఉన్నారు?
నిష్కళ. ఇక్కడ ఎలా ఉన్నారు? బ్రహ్మకళ కనబడిపోవడంలా, రెండు ఎదురుకుండా. ఈయన చూసి ఎవరైనా గురుగారు అనుకుంటారా? ఆయన ఎవరు ఎవరు బొమ్మ పెట్టారంటే ఇంక చూడండి ఎలా బాగున్నాడు. ఎందుకని? బ్రహ్మకళ అది నిష్కళ. వీడు కూడా ఒకప్పుడు ఇలాగే ఉండేవాడు, కానీ మీకోసం ఇలా దిగి రావాల్సి వచ్చింది అంతే. అంతకుమించి వేరే ఏం లేదు. ఒకప్పుడు మేము మసిబొగ్గులానే ఉన్నాం, ఏ కళలు బయటకు వ్యక్తం చేయలేదు. పునర్జన్మ నైవిద్యతేగానే ఉన్నాం, కానీ పని జరగలేదు. 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అలాగే ఉన్నాం. ఉండి చెప్పడానికి ప్రయత్నం చేశాం, ఏం లాభం లేదు, మీరు మా స్థాయికి వచ్చి ఆడుకోవాల్సిందేనంటారు. సరే కానీ ఏం చేస్తాం, ఈశ్వర అనుగ్రహం ఇంకా ఈ జన్మకి ప్రారంభం తీరలేదు, శరీరం పడిపోలేదు. పడిపోయి ఉంటే ఆ 12 ఏళ్లలోనే అంత అవసరం వచ్చి ఉండేది కాదు. కానీ మరి పడిపోలేదు కదా, కాబట్టి ఏం చేస్తావు చేయమన్నా. వారిని అడిగా, ఏం చేద్దామండి అన్న, ఏం చేద్దామా, ఏం చేద్దామేమిటి, ఉన్నంతవరకు చేయడమే అన్నారు. అదేమిటండి, మీ అమ్మ ఏం చేసింది, ఉన్నంతవరకు చేసిందా చేయలేదా? చేసింది కదా, మరి ఏం బోధించింది? ఉన్నంతవరకు చేయాలి నాయన అని చెప్పి కూడా అంతే. ఒకసారి నీకు నిర్ణయం అయిన తర్వాత, నిశ్చయం అయిన తర్వాత నీకేమైనా మార్పు వస్తుందాయిగా. ఒకసారి పునర్జన్మ నైవిద్యతే పరశివతత్వం దాకా చేరుకున్నటువంటి వాడికి మళ్ళా పృథ్వీలో పృథ్వీకి వచ్చాడండి, వస్తే వాడికి ఏమైనా అవుతుందా? ఎందుకని? సర్వత్రా వాడే ఉన్నాడు కదా. ములుగురుత్వ సందు లేకున్నా బయలుకి మూలమే లేదని నిర్ణయమైనటువంటి వాడికి వాడు ఉందని చెబితే వాడికి ఏమవుతుంది, వాడు లేదని చెబితే వాడికి ఏమైనా అవుతుందా? ఏమవుతుంది కదా. మరి అటువంటిప్పుడు నీకేం ప్రమాదం వచ్చింది? చెయ్యి లోకయాత్ర విధాయిని. ఎవరయ్యా చేసేది, నువ్వు చేస్తున్నావా? అమ్మవారు లోకయాత్ర విధాయిని, నీ ద్వారా ఆవిడ చెప్తుందయ్యా. నువ్వు చెప్తున్నావు అనుకున్నావేంటి, ఆ కళ నీదే, ఆవిడది. ఆవిడ లోకయాత్ర చేస్తోంది నీ ఉపాధి ద్వారా. ఆవిడ గురుమండల రూపిణి, నీ ద్వారా బోధిస్తోంది. ఆవిడ భావాభావ వివర్జిత, ఆవిడకి భావం లేదు, అభావం లేదు. ప్రపంచంలో ఎవరైనా భావంతో చూసినా ఆవిడనే చూశారు, అభావంతో చూసినా కూడా ఆవిడనే చూశారు. కానీ ఇంకా వాళ్ళు ఎలా చూస్తే నీకేమయ్యారు? అబ్బో మా గురువుగారు ఎలా, అరే భావమే కదా. మా గురుగారు వేస్ట్ అండి బాబు, అలా కూడా కనబడతాడు. అప్పుడేమనిపించింది, ఏంటండి నేను ఇలా కన్నాడు వాడ, మా శ్రీమతి గారే చెప్తున్నారు, ఏ వాళ్ళేం బాగలేవు, నువ్వు వేస్ట్ వేలోలాగా ఉన్నాడు. ఎందుకని? అది వెనక్కి తీసుకుంటుందన్నమాట. భావాభావాలను ఏం చేసినప్పుడు వెనక్కి తీసేసుకుంటుంది. తీసుకున్నప్పుడు ఏమైపోతాం, ఇలా అయిపోతాం, నిష్కళ అన్నమాట. నిష్కళకు వచ్చేస్తే మీ పక్కనున్న వాళ్ళకి ఎవరికి మీరు నచ్చరు. పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు ఇలా లేవే, అప్పుడు బాగానే ఉన్నావే, ఇప్పుడు ఇల్లు తయారయ్యావే, ఏమైంది ఇప్పుడు చూడండి. మీరు మీ పెళ్లి క్యాసెట్ చూసుకోండి, మీరే అందంగా కనబడతారా లేదా? ఇప్పుడు చూసుకోండి, అబ్బా ఈశ్వర అలా ఉన్నవాడిని ఎలా తయారయ్యాను. ఏమైంది, అప్పటికిప్పటికి ఎదిగారా పోయిందా? ఇప్పుడు ఏమన్నా జ్ఞానం వచ్చిందండి, అప్పుడు ఆకర్షణ అవునా కాదా? మరి అప్పుడు ఇంకా విసుగు లేదు, ఇంకా విసుగు వచ్చింది అప్పుడే, విసుగు రాలే. పోనీ విరక్తి వచ్చిందా? విరక్తి వస్తే పెళ్ళి ఎందుకు చేసుకుంటానండి. పోనీ వైరాగ్యం వచ్చిందా? అది అసలు రాలేదు. మరి ఇప్పుడు ఏమొచ్చింది? జ్ఞానస్థితి. ఎదిగామా లేదా? మరి గృహస్థాశ్రమం ఉపయోగపడలేదా? జ్ఞానం అవ్వలేదా? అవుతుందయ్యా బాబు, అవ్వకుండా ఎట్లా పోతుంది? శ్రీకృష్ణుడు గృహస్థు కాదా? అర్జునుడు గృహస్థు కాదా? గీతాబోధకు ఉపయోగపడలేదా? సన్యాసులకే గీతాబోధ? అలా జరిగింది అదేమన్నా? అలా జరగలేదు కదా. అంటే ఆశ్రమ విధానాన్ని బట్టి జ్ఞానం ఉంటుందా? ఉండదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆశ్రమాన్ని బట్టి జన్మరాహిత్యం సిద్ధిస్తుందా? ఉండదయ్యా బాబు, అది అత్యాశ్రమం. అందుకని ఏమండి, ఈ జ్ఞానాన్ని పొందడానికి ఎంత సమయం పడుతుందంట? ఏదో చూడబోతేనేమో, ఒక పక్క చూస్తేనేమో రెప్పపాట్లు అయిపోయినట్టే కనబడుతుంది, ఒక పక్క చూస్తేనేమో అబ్బో 1000 ఏళ్ళు పడేట్టుగా కనబడుతుంది అనిపిస్తుంది. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అని అర్జునుడు అనుకుంటున్నట్ట లోపల. అందుకని తరా శ్లోకంలో చెప్తున్నాడు, అదేంటండి మనల్ని ఎక్కడ లెక్కేయాలి ఇప్పుడు? యోగుల భోగుల. యోగులంటే ఎవరో చెప్తున్నాడు నిర్వచనం, 1000 చతుర్యుగములు బ్రహ్మకు ఒక పగలు, అంతే 1000 చతుర్యుగములు రాత్రి అని తెలిసిన వారెవరో వాళ్ళు మాత్రమే యోగులంటారు.
చతుర్యుగములంటే త్రేతయుగం, ద్వాపర, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఎంతండి వాటి ప్రమాణం? సగభాగం 10, ఒక సున్నా తీసేస్తే కలియుగం. 432,000 సంవత్సరాలు కలియుగం. ఓ సున్నా పెట్టాలి, పెడితే చతుర్యుగం. 43,20,000 సంవత్సరాలు చతుర్యుగం. అలాంటివి 1000 పెట్టాడండి బాబు, పక్కన 3 సున్నాలు పెట్టు. అదేమిటా? ఓ రోజు ఎవరికి? బ్రహ్మాండ సాక్షి అయిన కూటస్థుడికి, బ్రహ్మమునకు. అర్థమైందండి? మరి ఒక రాత్రి, ప్లీజ్ రిపీట్ ది సేమ్. అర్థమైందండి? అలాంటిది ఒక రోజట ఎవరికి? బ్రహ్మగారికి. అలాంటిది ఒక సంవత్సరం, అలాంటిది 100 సంవత్సరములకు ఒక బ్రహ్మగారు వెళ్ళిపోయారట. ఇది బ్రహ్మాండానికి ఉన్నటువంటి కాల ప్రమాణం. ఏమండి ఈ రోజు, ఈ నెల, ఈ కాలం, ఈ సంవత్సరం భూమి మీద లెక్క చెప్పారా మీరు? సూర్యుడి మీద లెక్క చెప్పారా? భూమి మీద. ఎందుకని? సూర్యుడి మీద పగలు రాత్రి ఉన్నాయా? మరి ఇప్పుడు ఎలా లెక్క చెప్పాలి? చెప్పడానికి వీలవుతుందా? కాబట్టి ఇప్పుడు మనం ఏ స్థానం నుంచి చెప్తున్నాం కాల నిర్ణయాన్ని? భూమి మీద నుంచి చెప్తున్నాం. కాబట్టి యోగి అయిన వాడు బ్రహ్మము యొక్క స్థాయిలో కాలం ఎలా జరుగుతుందో తెలిసిన వాడెవడో వాడు యోగి. మనం కాలాన్ని ఏ స్థాయిలో తెలుసుకుంటున్నాం? జీవుడి స్థాయిలో. ఏ స్థాయిలో తెలుసుకుంటున్నాం? జీవుడి స్థాయిలో. అందువల్ల మనమేం లెక్క చెప్పుకుంటున్నాం? వారం క్రితం ఏం చేసాం, నెల క్రితం ఏం చేసాం, సంవత్సరం క్రితం ఏం చేసాం, పుట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఏం చేసాం, 50 ఏళ్ళు ఏం చేసాం, 70 ఏళ్ళు ఎప్పటి నుంచి లెక్క చెప్తున్నావయ్యా? ఎప్పటి నుంచి చెప్తాను? నేను పుట్టినప్పటి నుంచే లెక్క చెప్తున్నాను. నువ్వు పుట్టినప్పటి నుంచి లెక్క లేదు అసలు. అదేమిటి? బ్రహ్మ పుట్టినప్పటి నుంచే లెక్క రాసాం కాలంలో. ఎప్పటిదాకా రాస్తాం కాలచక్రంలో? బ్రహ్మ పోయే వరకే రాస్తాం. అసలు 84 లక్షల జీవరాశుల యొక్క పుట్టుక కానీ, వ్యవహారం కానీ, పోవడం గురించి కానీ కాలచక్రంలో లిఖించబడదు. దానికోసం మీకు వేరే పెట్టాం. ఏం చెప్తామండి? ఎవరైనా వస్తే మీకు వేరే ఏర్పాటు చేసామండి. అంటావా లేదా? స్పెషల్ మీకంతా, మీకంతా సామాన్యం అండి. మీరు అందరు అక్కడ ఓ వారికి మాత్రం స్పెషల్. ఏమిటా స్పెషల్? కర్మచక్రం. అందరికీ సామాన్యం కాలచక్రం. మనం సామాన్యంగా ఉండాలా, విశేషంగా ఉండాలా? అందుకని మనం ఏం చెప్తుంటాం? ఒరే సామాన్యంగా ఉండటం. అప్పుడు ఆ కాలచక్రం విషయం తెలుస్తుంది, ఆ జ్ఞానం వస్తుంది. అదే విశేషం అన్నావు, అప్పుడేమైంది? వెళ్ళైనా వెళ్ళు, నీ డిపార్ట్మెంట్ వేరే. పునరావృత్తిను అర్జున. అర్థమైందండి? కాలచక్రంలో ఒక అడుగు పడితే కర్మచక్రంలో 100 సార్లు తిరుగుతుంది. అంత భేదం అది దానికి. ఇది అనుభవమైన వాళ్ళకు కానీ తెలియదు, అంత సులభం కాదు ఏదో మాటలతో చెప్పడం. ప్రయత్నించి సంచిత భాగాన్ని బ్రహ్మజ్ఞానంతో రద్దు చేసుకునేటువంటి వాళ్ళకి అసలు సంచితం ప్రారంభం ఎలా అవుతుంది, అది ఆగామి ఎలా అవుతుంది, అసలు ఆగామి ప్రారంభం లేకుండా ఎలా ఉండాలి, ఆ ఉన్నటువంటి వాడు బ్రహ్మజ్ఞానంతో సంచితాన్ని ఎలా రద్దు చేసుకోవాలి, ఆ జ్ఞానాగ్నిలో కర్మలు ఎలా దగ్ధమవుతాయి, కర్మచక్రానికి అతీతంగా ఉండి కర్మ చేయడం ఎట్లాగా, ఇవి తెలిసినటువంటి వాడికి కాలచక్రంలో ప్రవేశం వస్తుంది. ఇవన్నీ తెలియాలి. బ్రహ్మనిష్ఠుడికి మాత్రమే కాలచక్రంలో ప్రవేశం ఉంది. అతడికి మండలత్రయాల ఆధారంగా కాలచక్రం ఎలా తిరుగుతుందో అనుభూతం అవుతుంది. ఎంతగా అనుభూతం అవుతుందయ్యా అంటే, ప్రారంభ వేగాన్ని అవసరమైతే రెప్పపాటులో తిప్పగలుగుతాడు కాలచక్ర పరిధిలో ఉండి. మరి అదే అనవసరం అనుకుంటే ఆ బ్రహ్మభవనాల్లోకే మళ్ళా చివరి నుంచి మొదలెట్టవయ్యా అంటాడు. పరమాత్మ అటైనా చేయవచ్చు, ఇటైనా చేయవచ్చు. అర్థమైందండి? కుబ్జని ఏం చేశాడు? ఆవిడ ప్రారంభ భాగం ఏమిటి? భూమికి జానుడు. ఆ జన్మ పరిపాకం రద్దవ్వాలి అంటే ఇంకా 4 జన్మల పాటు ఆవిడ అలాగే పుట్టిపోవాలి. ఏం చేశాడు? నేనున్నా, నీకేం పర్వాలేదు.
ఎందుకని అనుగ్రహించాడట? ఏమిటండి ఆయన ప్రత్యేకం? కంస మహారాజు గారికి ఆవిడ పూలు కడుతుందట. ఆ పూలు నాకు ఇచ్చేయమన్నాడు అంతే. అమ్మో, కంస మహారాజు తల తీస్తాడేమో, ఎందుకని అసలే గోపిష్టి. అయినా సరే నువ్వు అడిగావుగా, నీకు ఇచ్చేస్తాడే. తల పోయినా పర్వాలేదు, బోడి తల ఎప్పుడప్పుడు పోయేదే కదా. ఏమనుకుందండి, బోడి ప్రాణం ఎప్పుడైనా పోయేదే కదా, గడ్డిపోతగా భావించింది. ఏం పర్వాలేదు, తల తీస్తే తీసాడు. నువ్వు అడిగావు కదా, భువనైక మోహనుడివి, నీకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాను? ఆయన గురువు కంస మహారాజు ఎటువంటి వాడు? గురువు. భాగవతం ఈ ఘట్టం చదువుకోవాలండి, మన మనసు ఎలా స్పందిస్తుందో చక్కగా రాశాడు. ఆయన ఎవరు? గురువుగా ఆయన చేస్తే చేసేయండిలే, ఏం భయం లేదు. నిర్భీతి ఏం చేసింది? ఇచ్చేసింది. నీ సింహ హృదయం నచ్చింది నాకన్నాడు. నీ ఆకారం సంగతి ఎవడికి కాదు, నీలో ఉన్నటువంటిది సింహ హృదయం. ఆ చక్రవర్తి అయినా నువ్వు భయపడలేదు, మృత్యు అయినా నువ్వు భయపడలేదండి, అది చాలు నిన్ను అనుగ్రహించడానికి. అంతే, రేపపాటులో నాలుగు జన్మల గిరగిరా కాలచక్రం తిప్పాడు, ఫినిష్డ్. నాలుగు జన్మల అవతల ఎలా ఉంటుందో అలా వచ్చేసిందంటే ప్రారంభం రద్దయిపోయి. అయితే ఇది సినిమాటిక్గా కూడా చూపిస్తాం, అది వేరే విషయం, అట్లా చేయలేదు. అర్థమైందండి. కాబట్టి జాగరూకులై గ్రహించాలన్నమాట. ఏదైనా పరమాత్మ తలుచుకుంటే కాలచక్రంలో ప్రారంభాన్ని రద్దు చేయడం చాలా సులభం. ఇది మీకు ఎలా తెలుస్తుందంటే, ఏం చెప్తూ ఉంటాం మీకు, నాయనా సతతం సాధన చేయమని పరమాత్మ చెప్పాడు కదా అక్షర పరబ్రహ్మయోగంలో. ఏం చెప్పాడు? ఎప్పుడు మా అనుస్మరణ్, అనుస్మరణ ఎప్పుడెప్పుడు చేయాలన్నాడు? సతతం చేయవయ్యా బాబు అని చెప్పానా లేదా నీకు? సతతం చేస్తే ఏడు ఉపయోగం, ఎప్పుడో ఒకప్పుడు కాలచక్రంలో ఒక అవకాశం వస్తుంది నీకోసం. అప్పుడేం చేస్తాడు? ఒక రెపపాటులో నీ ప్రారంభ భాగం అంతా గిరగిరా తిప్పేస్తాడు, ఫినిష్డ్. అక్కడ గట్టిగా ఒక సంకల్పం చేస్తే ఇక్కడ ఒక 100 జన్మలు వెళ్ళిపోతాయి, అంత కెపాసిటీ ఉంటుంది దానికి, దాని బలం అది. అది అర్థం అవడం కోసం ఈ మాట చెప్తున్నాడు. సహస్రయుగ పర్యంతం అహర్యద్బ్రహ్మణో విదు రాత్రిం యుగ సహస్రాంతం తే అహోరాత్ర విదో జనా. అంటే అర్థం కొద్దిగా మనకు అర్థమై మార్చి రాశారు. అక్కడ యాజ్ ఇట్ ఈస్గా అలా లేదు. అహర్యద్బ్రహ్మణో, అహర్య అంటే నేనే, అహర్యద్బ్రహ్మణో విదు. ఆ బ్రహ్మం అన్న స్థితి కాలచక్రానికి ఆధారంగా ఉందట. ఆ స్థితి అనుభూతం కావాలట నీకు. అనుభూతం కావాలంటే ఆ విశ్వరూప సందర్శన యోగ అనుభవానికి రావాలట. ఆ స్థానంలో నువ్వు ఉండాలట. ఆ సకల బ్రహ్మాండాలు ఎలా తన నీలో లయమైపోతున్నాయో, నీలో ఎలా ఉత్పత్తి అవుతున్నాయో నీకు అనుభవానికి రావాలి. అలా ఎప్పుడైతే వచ్చేసిందో అప్పుడు నువ్వెవరు? పరబ్రహ్మవు. పొద్దున కూడా చెప్పాడు, బ్రహ్మాండాలతో ఫుట్బాల్ ఆడుకుంటూ ఉన్నట్ట. ఫుట్బాల్ అంటే ఫుట్బాల్ అని కాదు, ఉపమా. అట్లాగే అహర్యద్బ్రహ్మణో విదు, వాడటా బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు. కాలచక్రం యొక్క జ్ఞానం ఎవరికైతే ఉందో వాడు బ్రహ్మజ్ఞాని. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి మా అమ్మాయిని ఎల్కేజీలో ఏ స్కూల్లో చేర్పించమంటారని అడిగారు అనుకోండి, ఏం చెప్తాం? అని చెప్తామంటారా? ఇప్పుడు ఈ జ్ఞానాన్ని ఎక్కడ వాడాలి? పునరావృత్తినో అర్జున పునర్జన్మన విద్యతే దగ్గర వాడాలా? ఈయనకేదో బాగానే ప్రశ్న బాగానే చెప్తున్నాడు. మా ఆవి ఎక్కడో తప్పిపోయిందండి, కాస్త ఎక్కడుందో చెప్తారా? ఇది కూడా కాలజ్ఞానమే. వర్షం ఎప్పుడు పడుతుందో చెప్తారా కాస్త? అది కూడా కాలజ్ఞానమే. మా అమ్మాయి వాళ్ళు బాబు ఎంతో ప్రయత్నం చేస్తున్నారండి, ఎంత ప్రయత్నం చేసినా కూడా సంతానం కలగలేదండి. కొద్దిగా మా అమ్మాయి సంతానం కలిగేటట్టుగా అనుగ్రహించండి, మీరు అసలే భవిష్యత్ దర్శనం కలిగినటువంటి వారు కదా అన్నారనుకోండి. ఎందుకని ఈ మాటలు అంటున్నాను? మహాత్ములు అందరి దగ్గరికి వెళ్ళి ఏమడిగారు వెళ్ళిన వాళ్ళు? ఇది ఇంతకు మించి ఏమడగలేదు. సిరిడి సాయిబాబా గారు చర్చ చదివారనుకోండి, ఏముంటుంది? నా గుర్రం విడిపోయిందో చెప్పన్నాడు.
సద్గురుమూర్తిని ఏమడిగాడంటే నా గుర్రం అక్కడికి పోతే చెప్పన్నాడు. ఏం చేసుకుంటావు అయ్యా గుర్రం, ఈ గుర్రం కాకపోతే ఇంకో గుర్రం వస్తుంది, అదే నా గుర్రమే కదా. ఇట్లాగే ఉంటుందన్నాడు మన తెలివితేటలంతా కూడా. ఎవడో నా బంగారం ఎత్తుకుపోయాడు, వాడు ఎక్కడ ఉన్నాడు, వీడు ఎక్కడ ఉన్నాడు, అక్కర్లేదు. అందుకని అసలు ఇవన్నీ చెప్పకుండా ఉంటేనే గొడవ, ఏ గొడవలు, ఎందుకని బ్రహ్మజ్ఞానం అభాసు పాలైపోతుంది. ఆభాస పాలే, అది అభాసు కాదు, అది ఆభాస పాలైపోతుంది, భ్రాంతిమయం అయిపోతుంది. అందుకని మహాత్ములు ఇలాగా మౌనంగా ఉంటారు.